హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక విచిత్రమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొక్క మనకు ఎక్కడో కానీ రేర్ గా దొరకదు. దీని యొక్క విశిష్టత గురించి అండ్ దీని యొక్క విశేషతల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ వీడియోని చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న మొక్క పేరు పులి అడుగు లేదా పులి పంజ. దుష్ట శక్తులని కూడా తరిమి కొట్టేటటువంటి శక్తి ఈ పులి పంజ తీగ మొక్కకు ఉంటుంది. ఈ మొక్క గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను తెలుగులో పులి అడుగు, పులి పంజ లేదా పురుడు తీగ, పురుడి కాడ అని మేక మదుగు, మెకము అడుగు, చిగునవ్వు ఇలా వివిధ రకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు ఎక్కడైనా దొరకచ్చు. బీడు భూముల్లో, బంజరు భూముల్లో, అటవీ ప్రాంతాల్లో, ప్రతి చేలల్లో, రోడ్డుకి ఇరువైపులా ఎక్కడైనా దొరుకుతాయి. ఇది తీగ జాతి మొక్క. ఇది చెట్ల మీద అల్లుకుని పాకుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎక్కడైనా దొరకచ్చు. చాలా మంది ఈ తీగ మొక్కను చూసే ఉంటారు, కానీ ఇప్పటి వాళ్ళకైతే ఈ మొక్క గురించి తెలియదు. ఈ మొక్క యొక్క ఆకులు పులి అడుగు మాదిరిగా ఉంటాయి, అదే పులి పంజాలాగా ఉంటాయి. అందుకే ఈ మొక్కకు పులి అడుగు లేదా పులి పంజ అనే పేరు వచ్చింది. ఆయుర్వేదంలో ఔషధంగా ఈ మొక్కను వాడుతూ ఉంటారు. మన పూర్వీకులు ఈ తీగ మొక్కను కుక్క కాటుకి ఔషధంగా వాడేవారు. కుక్క కరిచిన వెంటనే ఈ తీగ మొక్క మొత్తం అంటే సమూలంగా తీసుకుని వీటి నుంచి రసం తీసి తాగించేవారు. ఇలా తాగించడం ద్వారా రెబీస్ వ్యాధి రాకుండా ఈ మొక్క కాపాడేది. ఇలా చేయడం ద్వారా కుక్క కాటు వల్ల మన శరీరంలో ఉండే విషాన్ని క్రమంగా తగ్గిపోయేలా చేసేది. ఈ ఆకులు యాంటీ యాక్ని ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆకులు మొటిమలకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. మొటిమలు ఉండి ఎంతో నొప్పితో బాధపడే సమయంలో వీటి ఆకుల్ని ఔషధంగా వాడేవారు. ఇలా అప్లై చేయగానే మొటిమలు మొత్తం పోయి నొప్పి తగ్గేది. మన పూర్వీకులు జ్వరం వచ్చిన వెంటనే జ్వరం తగ్గడానికి వీటి ఆకుల్ని దంచి పేస్ట్లా చేసి ఒళ్ళంతా రాసి 15 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయించేవారు. ఇలా చేయిస్తే జ్వరం తగ్గిపోయేది. పూర్వం ఈ తీగ మొక్కను చక్కగా రౌండ్గా చేసి మెడలో ధరించే విధంగా చేసి దీన్ని పసుపు నీటిలో ముంచి పిల్లలకు మెడలో వేసేవారు. ఇలా చేస్తే పిల్లల్ని ఏ దుష్టశక్తులు ఏమి చేయలేవని, దుష్టశక్తుల్ని తరిమి కొట్టడానికి ఇలా పిల్లలకి మెడలో వేసేవారు. ఒక దండలా చేసి పసుపు నీళ్ళల్లో ముంచి పిల్లల మెడలో వేసేవారు అన్నమాట. తేలుకాటుకు, పాము కాటుకు వీటి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. వీటి ఆకుల్ని పేస్ట్లా చేసి కాటు ప్రదేశంలో ఉంచితే విషం విరిగిపోయేలా చేస్తుంది. వీటి ఆకులు మొలలకు ఔషధంగా పనిచేస్తాయి. మొలల ప్రదేశంలో వీటి ఆకుల్ని దంచి పేస్ట్లా చేసి అప్లై చేస్తూ ఉంటే మొలల సమస్య పోతుంది. మోకాళ్ళు మరియు జాయింట్ పెయిన్స్ కి వీటి ఆకుల్ని దంచి ఆ పేస్ట్ను కడితే కనుక మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. అడవుల్లో నివసించే గిరిజనులు వీటి ఆకుల్ని ఔషధంగా వాడతారు. తలనొప్పికి వీటి ఆకుల పేస్ట్ను నుదుటిపై అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. గాయాలు, పుండ్లు మారడానికి వీటి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. గాయాలు, పుండ్లు అయిన చోట లేదా రక్తం కారుతున్నప్పుడు వీటి ఆకుల్ని తెంచి ఆ పేస్ట్ను పైన అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి. వీటి ఆకులను పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి. కాబట్టి పులి పంజ ఆకు తీగ మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్క కనబడితే మీరు గుర్తించడానికి చాలా కష్టం. ఈ మొక్కలు పోలినటువంటి చాలా మొక్కలు ఉంటాయి. తెలియకపోతే నిపుణులు లేదా పెద్దల సమక్షంలో తీసుకుని వాడటం చాలా మంచిది. మరి చూసారు కదా, పులి అడుగు, పులి పంజ మొక్క యొక్క ఉపయోగాలు చాలా చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా దీన్ని తీసుకుని మీకు ఇది నయం చేసేటటువంటి రోగాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాడుకుంటారని ఆశిస్తున్నాం. శుభమయార్త. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.